అది పెట్టనా? ఓపెన్ చేస్తే ఒక పెద్ద అడవి, అందులో ఒక చిన్న జింక. ఆ జింక కన్ను నుండి కెమెరా స్లోగా జూమ్ అవుట్ చేస్తూ వస్తే ఆ ఫ్రేమ్ దగ్గర ఒక తుపాకీ బ్యారెల్ ఎంట్రీ అవుతుంది. స్లోగా ఇంకొంచెం బ్యాక్ వస్తే మన హీరో షోల్డర్. ఇప్పుడు తుపాకీ, జింక, షోల్డర్, తుపాకీ, జింక, షోల్డర్, తుపాకీ, జింక, షోల్డర్, ధడే ఒకేసారిగా శబ్దం. కట్ చేస్తే జింక భయంతో పరుగులు తీస్తుంది. కట్ చేస్తే మన హీరో స్టైల్గా సిగరెట్ తీస్తూ ఒక చిన్న స్మైల్ ఇస్తూ అలా నడుచుకుంటూ వెళ్తాడు. అలా మన సినిమా మొదలవుతుంది. ఇప్పుడు మన రెండో సీన్ ఓపెన్ చేస్తే మన హీరో ఒక భయంకరమైన గుహ ముందు నిలబడి ఉంటాడు. ఆ గుహ నుండి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఏంటో తెలుసుకోవాలని మన హీరో ధైర్యంతో మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ గుహలోకి వెళ్తాడు. ఆ గుహ మొత్తం చీకటిగా ఉంది. మన హీరో అడుగులు చప్పుడు తప్ప మనకేమీ కనపడదు. సడన్గా మన హీరో మీద ఒక పెద్ద జంతువు దాడి చేస్తుంది. అలా మన రెండో సీన్ ఎండ్ అవుతుంది. ఎలా ఉంది సార్? ఓకే, బాగుంది. స్క్రీన్ ప్లే బాగుంది, కాకపోతే ఏజ్ తక్కువ, ఎక్స్పీరియన్స్ లేదు. అంతేకాకుండా మీరు చెప్పిన స్టోరీకి ఇంత బడ్జెట్ పెట్టాలంటే మీ మీద నమ్మకం రావాలి. కాబట్టి ఓ షార్ట్ ఫిలిం డెమో తీసుకొస్తే చూసి ఆలోచిద్దాం. ఓకే సార్, కన్ఫర్మ్ చేసుకుని వస్తాను. ఓకే ఓకే సార్, నా స్క్రిప్ట్ తీసుకో. మేడం మీ స్విగ్గీ. థ్యాంక్ యూ. టిప్ని యాప్లో పే చేయండి. సరే. ఇదేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? ఏం మరీ వచ్చావు? టిప్ ఆల్రెడీ పే చేసాగా? నో మేడం, నేను టిప్ కోసం రాలేదు. వన్ సెకండ్ వచ్చు ఇచ్చుకోండి. నేను గుర్తుపెట్టారా? అవును, నేను నా చిన్నప్పటి ఫ్రెండ్. చిన్నప్పటి ఫ్రెండ్ పెద్దగా కనిపిస్తే గుర్తుపట్టరా? సారీ సారీ, నేను ఎలా మర్చిపోతాను? నేనేదో అవుట్ ఆఫ్ మైండ్ లో ఉండి మర్చిపోయా. అయినా నువ్వేంటి ఇక్కడ? హైదరాబాద్ వెళ్ళాలని చెప్పారు. అదంతా పెద్ద కథ, ఇప్పుడు నేను చెప్పలేను కానీ నాకు అర్జెంట్ గా ఆర్డర్స్ ఉన్నాయి. ఆర్డర్ లో ఉన్న నంబర్ అయ్యా నీ ఫోన్ నంబర్? అయితే సరే, నేను మరీ కాల్ చేస్తా. ఓకే బాయ్. సరే బాయ్. అయ్యో నువ్వా, ఏంట్రా గెటప్? Yes, it's me, cameraman James Cameron. రే, James Cameron cameraman కాదు, డైరెక్టర్. No. ఎన్నిసార్లు నో 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 అని అరిచినా డైరెక్టర్ cameraman కాదు. ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేసావు? నువ్వు తొందరగా రెడీ అవుతే అడిగి వెళ్దాం. నువ్వు ఫస్ట్ బయటికి దొబ్బేస్తే నేను రెడీ అయి వస్తాను. ఇంత పద్ధతి చెప్పకుండా ఎలా ఉంటాం? పోతాం. Thank you.
హాయ్ బ్రో. హాయ్ రా. అప్పుడెప్పుడో అసెంబ్లీ ఎక్కడప్పుడు కలిసావు, మరి ఇప్పుడే? అదే రా, నీ డెమో షార్ట్ ఫిల్మ్ కోసం హీరో హీరోయిన్ కావాలన్నగా పిలుచుకొచ్చా. సంజన అని నా చిన్ననాటి ఫ్రెండ్, ఒకప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తుండేది, ఇప్పుడు ఇక్కడే వర్క్ చేస్తుంది. ఎలాగో మన షార్ట్ ఫిల్మ్కి యూజ్ అవుతుందని పిలుచుకుని వచ్చా. అయితే ముందు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉందో లేదో కనుక్కో, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎంత మంచి పేరు అయితే వస్తుందో అంటే చెట్టు పేరు కూడా వస్తుంది. అన్నీ చెప్పకే పిలుచుకొచ్చా. అయితే మరి రేపు ట్రైల్ షూట్ చేసి కన్ఫర్మ్ చేస్తా. ఓకే ఓకే, మరి వెళ్ళరామా. బాయ్ బాయ్. మన ట్రయల్ షూట్లో ఫస్ట్ సీన్ ఏంటంటే, ఒక అమ్మాయి అబ్బాయి పార్క్లో ఉంటారు, అదే టైంకి వాళ్ళన్న అక్కడికి వస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్ నుంచి ఎలా ఎస్కేప్ అవుతుంది, బాయ్ ఫ్రెండ్ గురించి వాళ్ళ బ్రదర్ క్వశ్చన్ చేయకుండా ఏం చేస్తుంది, ఇది సీన్. అర్థమైందా? దీన్ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఓకే, అర్థమైందా? అఖిల్ నువ్వు కెమెరా స్టడీ సెట్లో పెట్టి, నువ్వు బాయ్ ఫ్రెండ్ క్యారెక్టర్, నేను బ్రదర్ క్యారెక్టర్. ఓకే అఖిల్, షార్ట్ రెడీ చేసావా? అఖిల్ చేస్తున్నా. ఓకే, అది పెట్టేసి నువ్వు సీన్లోకి వచ్చేసా. అఖిల్ రెడీ సార్? రెడీ. ఓకే ఓకే సార్, సీన్ రెడీ. నువ్వేంటమ్మా ఇక్కడ? ఆ ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తున్నా. అవునా? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఏనా? అవునా, నాకు ఎక్కడ బాయ్ ఫ్రెండ్? ఎవరు, సీతానా? కాదు, సీతానా. నీ ఫ్రెండ్స్ అంతా నాకు తెలుసు కదా, సీత గీత మాల. నువ్వు చెప్పే పేర్లు ఏవి కాదు, వేరే ఫ్రెండ్ వస్తా ఉంది. అవునా? ఎవరు అబ్బాయి ఇంత ఇక్కడ ఉన్నాడు? ఏ అబ్బాయి? ఇందాక తోసావు కదా. నేను ఎక్కడ, ఎవరిని తోసా? నేను ఇందాక ఇక్కడే ఉన్నాడే, అదిగో అక్కడ పరిగెడుతున్నావు చూడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు అన్నా? ఏది ఒకసారి పెట్టి చూడు, ఎంత మస్క మస్క, ఎంత దుమ్ము ఉందో, ఒకసారి తుడుచుకొని పెట్టుకో. అవునా, అంత డిఫరెన్స్ ఉంటుందా? ఆ మరి అర్థమైంది. బాగా చేశారు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి. అంటే మనకి గుడ్ కాదు, బెస్ట్ కావాలి. బెస్ట్ కావాలంటే ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది. మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన డెమో షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, షూట్ స్టార్ట్ అయ్యే వరకు మీరు స్క్రిప్ట్ వర్క్ హెల్ప్ చేయండి. ఓకే. షార్ట్ ఏంటంటే, అమ్మాయి ఉంటుంది, అమ్మాయి వెనకాల కెమెరా పెట్టుకోవాలి, సో దూరంగా స్పేస్ షిప్, ఆ స్పేస్ షిప్ అమ్మాయి పైన నుంచి వెళ్ళిపోతుంది. ఓకే సార్, ఇది షార్ట్. ఓకే 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 సార్. రెడీనా మ్యామ్? చెప్పండి. మీరు ఇక్కడ నిలబడి ఉంటారు, సో మీ ముందర నుంచి ఒక స్పేస్ షిప్ మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది, దానికి మీరు రియాక్ట్ అవ్వాలి. ఓకేనా? ఓకే మ్యామ్. రెడీ మ్యామ్? యాక్షన్. అలాగే చూస్తున్నారు, దూరంగా ఆకాశంలో ఒక స్పేస్ షిప్ మీ వైపుగా వస్తోంది. వస్తూ ఉంది. అది మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఎస్. కట్ ఇట్. పర్ఫెక్ట్, బాగా వచ్చింది. సో మీరు నెక్స్ట్ షార్ట్కి రెడీ అవ్వండి, షార్ట్ చేంజ్ చేయండి.
ఓకే. అసలేం లేదా అది అఖిల్, ఇప్పుడు ఇక్కడ సీన్ అయిపోయింది, ఇప్పుడు అక్కడ బ్లాస్ట్ జరగాలి. ఓకే, మనం ఇక్కడ కాదు అక్కడ పెట్టాలి ఫ్రేమ్. ఓకే ఓకే, సో వచ్చేసేయండి. ఓకే. అఖిల్, ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన స్పేస్ షిప్ అక్కడ బ్లాస్ట్ జరుగుతుంది. సో ఇది మొత్తం కవర్ అయిపోవాలి మనకి. సో ఈ టోటల్ సీన్ క్యాప్చర్ చేయాలి. ఇక్కడికి వచ్చాడేంటి? ఇగో అమ్మాయి, మీ వారు వచ్చాడు. అఖిల్, ఎవరతను? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, పేరు సూర్య. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు? చెప్పే సిచ్యువేషన్ రాలేదు, చెప్పలేదు. అవునా? ఏంటంటే వెళ్ళబడువా? ఆ ఒకప్పుడు సూర్య అంటే తనకి ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇష్టం లేదు. అయినా వాడు వెంట పడుతున్నాను. ఇష్టం లేకుండా వెంట పడితే తప్పు కదా? నువ్వు వెళ్ళి చెప్పొచ్చుగా, అందరికీ తెలిసినట్టున్నావు. చెప్పొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ మ్యాటర్లో నేను రావడం నాకు ఇష్టం లేదు, అందుకని నేను ఇక్కడ ఉన్నా. అయినా వాళ్ళ తప్పు వాళ్ళు చెప్పేపోయి నేను ఇంకో తప్పు చేయలేను అబ్బా. ఒకటి తప్పు తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? రెండు సార్లు షార్ట్ పెట్టుకున్నాం. ఇంకేంటి మరి, షార్ట్ రెడీ అయిందిగా, మేడం పిలవండి. మేడం షార్ట్ రెడీ. అంత ఓకే కదా? పొజిషన్ మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఇప్పుడు షార్ట్ ఏంటంటే, మీరు మీ రైట్ సైడ్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది దూరంగా. సో దానికి మీరు రియాక్ట్ అవ్వ, ఇది షార్ట్. ఓకే మ్యామ్. యాక్షన్ అని వెంటనే మీరు మీ రైట్ సైడ్ తిరిగి షాక్ అవ్వాలి. ఓకే మ్యామ్. ఓకే ఓకే. పొజిషన్, యాక్షన్. మేడం లెఫ్ట్కి కాదు, రైట్కి. ఓకే మ్యామ్. యాక్షన్. సారీ. యాక్షన్ 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 యాక్షన్. ప్యాకప్. ఎందుకు షూట్ పూర్తి కాకముందే ప్యాకప్ చెప్పేశా? నీకు తెలీదా, నేను కూడా షూట్లో ఉన్నావుగా. ఏం చేయాలంగా, కాంప్రమైజ్ అయ్యి మన పని చేయడం తప్ప. కాంప్రమైజ్ అవడం ఏంట్రా, యాక్టర్ ఇష్టపై యాక్టింగ్ చేయకపోతే కాంప్రమైజ్ ఏముంది అందులో? సారీ, కాంప్రమైజ్ కాదు, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. సరే అమ్మ వెళ్ళింటికి వెళ్దాం పదా. ఏం లేదు జీ, మ్యాటర్ చిన్నదే. వాడేదని అనవసరంగా పెద్ద చేసి నా మైండ్ డిస్టర్బ్ చేస్తున్నాడు అంతే. ఇలా సగం సగం చెప్తే నేనేం చేయలేను, నాకు పూర్తిగా చెప్తే నేనేమైనా చేయగలను. క్లారిటీగా నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్తా, నేనే చెప్తా. మనం లైఫ్ లాంగ్ ఇలాగే ఉందామా? చూద్దాం. అదేంటి చూద్దాం అంటున్నావు? మనం ముందే అనుకున్నాం కదా లైఫ్ లాంగ్ ఉంటామని. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని అవుతాయా ఏంటి? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అంటే ఈ మధ్య నువ్వు చేసే పనులు నాకు నచ్చట్లేదు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నేనేం చేశాను దా నీకు ఇంట్రెస్ట్ తగ్గడానికి? ఏం చేసావా నీకు తెలీదా? నాకు తెలీదు, నువ్వు చెప్పు. అబ్బాయితో క్లోజ్గా మూవ్ అవడం, ఫోన్లో మాట్లాడడం, వాళ్ళతో చాటింగ్లు చేయడం, వాళ్ళతో కలిసి సినిమాలకి షికార్లకు ఊరంతా తిరగడం. నచ్చకపోవడానికి అందులో ఏముంది? వాళ్ళందరితో కలిసి తిరిగితే డాష్ అంటుంది ఈ సొసైటీ. సొసైటీ అంటుందా? నీ మనసులో ఉన్నమాట సొసైటీ పేరుతో బయట పెట్టావా? చీ, నేను ఇంత చీప్ క్యారెక్టర్ అనుకోలేదు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే ఏదైనా అనేస్తారా? వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అని తెలుసుకోరా? నీలాంటి మూకుడితో ఈ రోజు రిలేషన్లో ఉన్నందుకు నన్ను నేను దేనిపైన కొట్టుకోవాలి?
ప్రతిసారి ఇదే లొకేషన్ ఏంటండి? మన అన్నయ్య ఒక సీన్ కూడా చేసాం. నాకు ఈ ప్లేస్కి ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఏది మొదలుపెట్టినా ప్రతిదీ సక్సెస్. అందుకే మన సీన్ ఇప్పుడు ఈ మ్యాటర్. రమ్మన్నా సూర్యని. మొన్ననే కాల్ చేసి చెప్పాను ఈ పార్టీకి వస్తుండదు. వస్తున్నట్టున్నాడు. ఏంటి మేడం, కలుద్దామన్నారు? నువ్వే మాట్లాడు. బ్రో, మ్యాటర్ చాలా చిన్నది. మీ పర్సనల్స్ మీకు ఉంటాయి, అందులో నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ మీరు మొన్న షూటింగ్ వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆ అమ్మాయి డిస్టర్బ్ అయ్యింది. మీ పర్సనల్స్ ఏమైనా ఉంటే బయట ఎక్కడైనా చూసుకోండి, నా షూటింగ్లో కాదు. నేనేమన్నాను, జాగ్రత్తగా ఉండు అన్నాను అంతే. కావాల్సింటే తన్నే అడిగి తెలుసుకోండి. నువ్వు అదొక్కటే అన్నావా, ఇంకేమనలేదా? సరే, ఇక్కడ నుంచి నేను డిస్టర్బ్ చేయను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. మాకు తెలుసులే ఎలా ఉండాలో. తెలిస్తే ఉండమ్మా, ఎవరొద్దంటారు? ఉంటాంలే. సో మీరు అంతగా కేర్ తీసుకోవాలనుకుంటే షూటింగ్లోకి తీసుకోవచ్చు. ఏ, అదేం అవసరం లేదు. రేపు ఓకే, బాయ్. ఏంటి లేట్ అయింది? అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చా? అమ్మాయి షూట్ రానని చెప్పింది. ఎందుకు? నీ గురించి అమ్మాయి గురించి ఎవరో రూమర్స్ స్ప్రెడ్ చేశారు, అందుకే అమ్మాయి షూట్కి రానుంది. సరే, అమ్మాయి ఇంటికి వెళ్ళాం పదా. మీరు అఖిల్తో వచ్చిన మొదటి రోజే నేను మీకు చెప్పాను, ఈ ఫీల్డ్లో ఎంత మంచి పేరు అయితే వస్తుందో అంతే చెడ్డ పేరు కూడా వస్తుంది. అందులో భాగమే మనకి జరిగిన ఇక్కడ ఇన్సిడెంట్. వీటన్నింటినీ మనం బ్రెయిన్కి తీసుకున్నాము అంటే మన పని మనం సరిగ్గా చేయలేము. దానివల్ల మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. మిమ్మల్ని నమ్మి ఎంతో సినిమా మొదలు పెట్టేస్తాం. అవన్నీ ఊరుకున్నా కదా అని నా ప్రొఫెషనల్ని టచ్ చేస్తే మాత్రం నా డైరెక్షన్ ఇలాగే ఉంటుంది. ఓకే, రెడీ సార్? ఫోకస్ చేయి అఖిల్, ఫోకస్ చేయి కరెక్ట్గా. ఓకే, యాక్షన్. అఖిల్ చెప్పు, ఎవరో తెలుసుకున్నావా? రూమర్స్ పెట్టేసింది ఎవరో కాదు, సూర్యనే. సూర్యనా? సూర్యనే. 2 డేస్ బ్యాక్ మనం బాల్కనీలో ఓ సీన్ షూట్ చేసాం కదా, ఆ సీన్ కోసం మన అమ్మాయితో కొద్దిగా క్లోజ్గా మూవ్ అయ్యాం కదా, అది చూసి తట్టుకోలేక సూర్యకి రూమర్స్ అనేది పెట్టేసింది.
అయితే నీకు ఏంటి? నువ్వు చేసిన తప్పుకి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కాస్ట్ 5 కోట్లు. అడిగినంత ఇవ్వలేదంటే ఆ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అది సార్. సో ఇప్పటివరకు మ్యాక్సిమం 75% కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ప్లాన్ చేస్తున్నాం బాగా. యాక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కంప్లీట్ అయింది. సో వాళ్ళే హీరోయిన్. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? అది ఎవరో కాల్ చేసి అడిగినంత ఇవ్వకపోతే ఆ ఎవిడెన్స్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం నెక్స్ట్ సీన్ ఇంకా బాగా రావాలి అని. అంతలో మరో ప్రాబ్లం. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ మీ నుంచి ఇది. మీ టీం వర్క్ బాగుందని మీతో కలిసి మీ సినిమాలు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నా. అయినా మీరు ఇలా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా కాదు సార్, మొన్నే ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాం, మరి ఇదొక ప్రాబ్లం. మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉండాలా, షూటింగ్ చేయాలా? డైరెక్టర్ అనేవాడు టీంకి కెప్టెన్ ఉంటాడు. టీంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా డైరెక్టర్ చూసుకోవాలి. నువ్వు చెప్పమ్మా, ఏంటి ప్రాబ్లం? అది నేను బెంగళూరులో ఉన్నప్పుడు. ఏ ఇక్కడ చూడు ప్లీజ్, నాకు ఒక్క పని చేసి. ఏ విను, నేను చెప్పేది విను. వాళ్ళు వచ్చేస్తున్నారు, విను ప్లీజ్ సార్ ప్లీజ్. ఈ ఒక్క పని, అయ్యో నేను చెప్పేది వింటావు లేదా ప్లీజ్. ఒక్క పని, ఒకే ఒకటి ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విని. ఈ ఒక్క పని నాకు హెల్ప్ చేయి. వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి. హెల్ప్ చేయవా నువ్వు? విను విను ప్లీజ్ 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 వింటావు లేదా? వాళ్ళు వచ్చేస్తున్నారు విను. ఏ ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్, నేను చెప్పేది విను. ఇది ఇది తీసుకొని వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసి రజల్ని తీసుకో తీసుకో ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. ఇది ఒక్కటే నేను చేయను. నీకు అర్థం కదా ప్లీజ్, అర్థం చేసుకో ప్లీజ్. వెళ్ళు 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 వెళ్ళు. ఓకే నువ్వు ఇక్కడే ఉండు. సరే. ఇది చాలా చిన్న మ్యాటర్, నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ తనకున్న ఇన్ఫ్లుయెన్స్తో అమ్మాయి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాడు. ప్రొడ్యూసర్ ఇచ్చిన సపోర్ట్తో సిద్ధు తన షార్ట్ ఫిల్మ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు. ఇంకేంటి మరి, పెళ్ళి ఫ్యామిలీ ఏమనుకోలే? అప్పుడే పెళ్ళి ఫ్యామిలీ అని ఏం అనుకోలేదు. చూద్దాం. సూర్యని మర్చిపోయారా? ఫస్ట్లో కదా, ఎలా మర్చిపోతాం, గుర్తున్నాడు. మరి నిన్న అలా అన్నాడు కదా? అన్నాడు కానీ అది వాడి మనసు నుండి రాలేదు. వాడి ఫ్రెండ్స్ వల్ల వాడు అలా బిహేవ్ చేశాడు అంతే. కానీ వాడి మీద నాకేం స్పెషల్ కోపం ఏం లేదు. మరి ఇప్పుడు సూర్య వస్తే పెళ్లి చేసుకుంటారా? సూర్య, ఆ బ్రో, హాయ్. హాయ్. నీ మీద అయితే నెగిటివ్ ఫీలింగ్ లేదు. నువ్వు ఎదవిగోలు పోకుండా స్మూత్గా హ్యాండిల్ చేయి, కనెక్ట్ అవుతుంది. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. అఖిల్.
అది బా కలుద్దామని నాతో కలిసింది వాళ్ళతో అఖిల్ హార్ట్ మైండ్ అండ్ టైమ్ ఆర్ ద గ్రేటెస్ట్ ఎనిమీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఎందుకంటే మనసు ఒకటి కోరుకుంటుంది మైండ్ ఒకటి అనుకుంటుంది కానీ కాలం మరొకటిస్తుంది బట్ ఫ్యాక్ట్ ఏంటంటే మన డెసిషన్సే మన డెస్టినీని డిసైడ్ చేస్తాయి